हेलो व्यूअर्स, वेलकम टू लेजेंड ऑनलाइन एंड यूट्यूब क्लासेस। इंडियन पॉलिटी सब्जेक्ट लो भागंगा मनं प्रधानमंत्रुलकु संबंधिंचिन अंशालु डिस्कशन चेस्तुन्नाम। इंदुलो भागंगा भारत देश मोदटि प्रधानमंत्री जवहर लाल नेहरू आयन योक्क प्रत्येकतलनु चूसामु, आयन कालंलो तीसुकोच्चिन संस्करणलु चूसामु। ఇప్పుడు కంటిన్యూషన్, నెక్స్ట్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి, ఎల్బి శాస్త్రి గారి గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత 13 రోజుల కాలం పాటు గుల్జారీ లాల్ నందా, జిఎల్ నందార్ అంటాం, ఈ గుల్జారీ లాల్ నందా తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగినాడు 13 రోజులు. ఆ 13 రోజుల తర్వాత వెంటనే మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగినాడు, రెండవ ప్రధాని అని చెప్తాం మనం. లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు, ముఖ్యమైన అంశాలు మన కాంపిటీటివ్లో అడిగే ఓరియంటేషన్ బట్టి మనం సబ్జెక్ట్ అనేది అనాలసిస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మన కాంపిటీటివ్లు అడిగే అటువంటి పాయింట్స్ని ఇక్కడ మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. లెజెండ్ క్లాసెస్ ద్వారా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక 3 ఆఫర్లు ఉన్నాయండి. ఈ ఆఫర్లలో ఫస్ట్ వన్ మనకి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత మంచిదండి. నేను చెప్పే పాయింట్లను జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 1000 ప్రశ్నలు. ఈ 1000 క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్, విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లకి వివరణ. ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవడానికి ఒక రోజులో 10, 20, 30, 40 క్వశ్చన్ల వరకు రావడం చాలా గగనం అయిపోతుంది. ఒక 4 ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఓవరాల్గా టాపిక్, దాని సరౌండింగ్ ఏరియా అంతా అర్థమైపోతుంది. అట్లాంటివి 1000 క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఆఫర్ రూపంలో తీసుకొచ్చినాం. 1000 క్వశ్చన్స్ అంటే మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక్క బిట్ కూడా పోవడానికి ఇక ఛాన్స్ ఉండదు దీన్ని ఫాలో అవుతే. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ని కూడా మనం చూడాలి. ఇక్కడ మన మధు సార్ గారు, మధు సార్ గారు ఆల్రెడీ మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాలలో మధు సార్ గారు ఆల్రెడీ డీల్ చేసే విధానం మనకు తెలుసు, ఎక్స్ప్లెనేషన్ తెలుసు, అన్ని రకాల విషయాలు తెలుసు. సార్ చెప్తున్నారంటే అలా క్లారిటీగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తా. ఈ 1000 క్వశ్చన్ ఇండియన్ హిస్టరీకి గాను మనం పెట్టినటువంటి ప్రైజ్ అనేది ఓన్లీ 99 రూపీసే అండి. ఈ 99 రూపీస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఇందులో 2 పోస్టర్లు డిజైన్ చేశాము. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 99 రూపీస్ ఈ రోజు వరకు ఉండేటువంటి ఆఫర్. ఈ ఆఫర్ అనేది డైలీ చేంజ్ అవుతుందండి, డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది ఆఫర్. ఆఫర్ ఈ రోజు వరకు మనకి ఇచ్చినటువంటిది 99 రూపీస్. ఈ 99 రూపీస్ మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవాలి అన్నప్పుడు లెజెండ్ క్లాసెస్ అనేది మనకి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనకి ఈ రకంగా పోస్టర్లు కనబడతాయి. ఈ పోస్టర్లో మీకు ఇండియన్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఇండియన్ హిస్టరీ దగ్గరికి వెళ్ళి 99 రూపీస్ ఆ పర్చేజ్ దగ్గర మీరు అమౌంట్ పే చేస్తే మీకు యాప్ వస్తుంది. ఈ యాప్ అనేది మనకి 1000 క్వశ్చన్స్ గాను మీకు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇవి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి. ఇందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ఈరోజు చూడకపోయినా ఇంకా 10 రోజుల తర్వాత చూసినా, ఇప్పుడు ఆఫర్ కొనుక్కొని ఇంకా 10 రోజుల తర్వాత చూసినా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. మీరు 4 రోజుల తర్వాత కొన్నా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ అన్ని ఉంటాయి, డెఫినెట్గా ఆ యాప్ని యూజ్ చేసుకోండి. తర్వాత రెండవది ఎకానమీ 500 ప్రశ్నలు ఉంటాయండి. 500 ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది సాయి కుమార్ సార్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ సాయి కుమార్ సార్ ఇస్తారు. ఈ ఎకానమీకి సంబంధించి కూడా 99 రూపీసే ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ 99 రూపీస్ ఆఫర్ ఎకానమీ, ఇదే 99 రూపీస్ ఇండియన్ హిస్టరీ. ఎకానమీలో మీకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, బడ్జెట్కి సంబంధించిన అంశాలు, స్కీమ్స్, ఇన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటాయి. కాబట్టి 500 క్వశ్చన్లు మనకి ఎకానమీకి సంబంధించి ఉంటాయి. మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవడానికి 99 రూపీస్, ఎకానమీ తీసుకోవడానికి 99, రెండింటికి కలిపి 99 కాదు. ఇండియన్ హిస్టరీకి వేరు,
తర్వాత ఎకానమీకి వేరు ఇద్దరికి వేరు వేరుగా 99 99 ప్లే స్టోర్ నుండి యాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండిటితో పాటు మూడో ఆఫర్ ఈ మూడో ఆఫర్ ఏంటంటే 2023 కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 2023 కరెంట్ అఫైర్స్ ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ గాని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. మీరు ఏ జాబ్ కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది చాలా మ్యాండేటరీగా ఉంటుంది. ఇందులో భాగంగా మీకు ఎస్ఐ కి గాని పిసి కి గాని మీరు గ్రూప్స్ కు గాని దేనికి ప్రిపేర్ అయినా ఇది మనకి ప్రామాణికమైనటువంటి అంశమే. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. ఈ కరెంట్ అఫైర్స్ గాను మళ్ళీ దీన్ని డీల్ చేసేది కూడా గౌరవ మధు సార్ గారే డీల్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ యాప్ కూడా మనం ఓన్లీ 299 రూపీస్ పెట్టినామండి. 299 రూపాయలే కరెంట్ అఫైర్స్ యాప్ తీసుకున్నాం. ఇది 2023 కరెంట్ అఫైర్స్ యాప్ అంటే 2023 డే 1 నుండి ఈరోజు వరకు జరిగేటువంటి ప్రతీది కూడా మీకు డే బై డే ఇది లైవ్ క్లాస్ సెషన్స్గా కంటిన్యూ చేస్తాము. సెప్టెంబర్ 20 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 20 నుండి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ క్లాస్ వర్షన్లో ఉంటుంది కాబట్టి లెజెండ్ క్లాసెస్ యాప్లో ఈ సవరెడ్ పోస్టర్ కూడా ఫ్రేమ్ చేశారు. దీన్ని 299 రూపాయలకే ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు లైవ్ సెషన్ రూపంలో ఉండడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి 299, ఎకనామీకి 500, ఇండియన్ హిస్టరీకి 500 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ మనకి 1000 క్వశ్చన్స్, దానికి గాను 99, దీనికి గాను 99 రూపీస్. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఆఫర్లుగా ఈ మూడు ఆఫర్లని చెప్పడం జరిగింది. ఇంకా కంటిన్యూషన్లో మళ్ళీ బాగా గుర్తుంచుకోండి, ఈ రెండు సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండింటిలో ఏ ఒక్కటి కంప్లీట్ అయిపోయినా దానికి వెంటనే పాలిటిక్స్ సబ్జెక్ట్ యాడ్ అవుతుందండి. రెండు ఇప్పటికే రెండు వేరువేరుగా లైవ్ సెషన్స్ అవుతున్నాయి, మీకు యాప్లో అవుతున్నాయి కాబట్టి కొంత అక్కడ ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండట్లేదు కాబట్టి ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతే వెంటనే మళ్ళీ థర్డ్ సబ్జెక్ట్గా పాలిటీ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో జన్మించారు. 1904 సంవత్సరంలో అక్టోబర్ 2న జన్మించడం జరిగింది. ఇదే అక్టోబర్ 2న గాంధీజీ మరియు ఎల్బి శాస్త్రి ఇద్దరు కూడా ఇదే అక్టోబర్ 2న జన్మించడం జరిగింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 2న ఎల్బి శాస్త్రి జయంతిని రీసెంట్గానే మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ నిర్వహించినటువంటి జయంతి అక్టోబర్ 2 అనేది వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి రోజుగా మనకి చారిత్రాత్మకమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎల్బి శాస్త్రి గారు భారతదేశ ప్రధానమంత్రిగా 1964 సంవత్సరం నుండి 1966 సంవత్సరం జనవరి పదకొండవ తేదీ వరకు కొనసాగడం అనేది జరిగింది. 1964 సంవత్సరంలో మనకి దాదాపుగా జూన్ 9వ తేదీ వరకు, 1964లో జూన్ 9వ తేదీ అని స్టార్టింగ్ రాసుకోవాలి. 1964 జూన్ 9 అని మనం ఎందుకు రాస్తున్నామంటే జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత 1964లో నెహ్రూ మరణిస్తే 1964 మే 27న జవహర్లాల్ నెహ్రూ మరణిస్తే ఈ మే 27 నుండి జూన్ 9 వరకు, మే 27 నుండి జూన్ 9 వరకు 13 డేస్ 13 రోజుల కాలం పాటు జిఎల్ నందా, గుల్జారీలాల్ నందా దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగినాడు. తాత్కాలిక ప్రధాని అన ఈ జిఎల్ నందా జూన్ 9 వరకు కొనసాగితే అదే జూన్ 9వ తేదీన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు. లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 11 వరకు కొనసాగినాడు. జనవరి 11లో లాల్ బహదూర్ శాస్త్రి మనకి మరణించడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి మరణించాడు. మరణించినటువంటి అంటే పదవిలో ఉన్నటువంటి మరణించిన వ్యక్తులు ఎంతమంది అని చూస్తే మనకి పదవిలో ఉంటూ మరణించినటువంటి మొదటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అనాలి. పదవిలో ఉండి మరణించిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ,
పదవిలో ఉండి మరణించిన రెండవ ప్రధాని ఎల్బి శాస్త్రి. కానీ విదేశాలలో మరణించిన మొదటి ప్రధాని ఎల్బి శాస్త్రి. రెండిటికి తేడాని గమనించాలి. పదవిలో ఉంటూ మరణించిన మొదటి ప్రధాని నెహ్రూ, ఆయన ఇండియాలో మరణించాడు. పదవిలో ఉంటూ మరణించిన రెండవ ప్రధాని ఎల్బి శాస్త్రి. అదేవిధంగా విదేశాలలో మరణించిన మొదటి ప్రధాని ఎల్బి శాస్త్రి. ఇంకా ప్రధానులు మరణించలేదా సార్ అంటే, పదవిలో ఉండి హత్య చేయబడినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ, ఇట్లా ఉన్నారు పదవిలో ఉండి హత్య చేయబడినటువంటి వ్యక్తి అంటాం. ఈయనే 1966 జనవరి 11వ తేదీన ఎల్బి శాస్త్రి గారు మరణించడం జరిగింది. ఎల్బి శాస్త్రి గారు మరణించింది ఉజ్బెకిస్తాన్ అనే దేశంలో మరణించడం జరిగింది. ఈ ఉజ్బెకిస్తాన్ అనేటువంటిది మనకి రష్యా దేశం నుండి విడిపోయి ఏర్పడినటువంటి దేశమే ఉజ్బెకిస్తాన్. రష్యా నుండి విడిపోయి మరొక ప్రత్యేక దేశంగా మారింది ఉజ్బెకిస్తాన్. ఈ ఉజ్బెకిస్తాన్ దేశంలో మరణించినాడు కాబట్టి విదేశాలలో మరణించినటువంటి ప్రధానమంత్రిగా మనం లాల్ బహదూర్ శాస్త్రి గారిని చెప్పడం జరుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఈ ఉజ్బెకిస్తాన్ దేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉజ్బెకిస్తాన్కి ఎందుకు వెళ్ళినారు? అక్కడ ఏం జరిగింది? ఆ హిస్టరీని ఒకసారి, ఆ చారిత్రక నేపథ్యాన్ని చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య 1965లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్, దీనినే ఇండో పాక్ వార్ అంటాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం అనేది ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కోసం ప్రధానంగా యుద్ధం అనేది జరిగింది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఈ యుద్ధంలో ఇండియా గెలుపొందడం జరిగింది. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగిన సమయంలో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి ఎల్బి శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్తున్నాం. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు పాకిస్తాన్ మరియు భారతదేశానికి మధ్య జరిగినటువంటి ఆ యుద్ధంలో, ఆ యుద్ధం ఏదైతే ఉంటుందో ఆ యుద్ధంలో సమర్థవంతంగా ఇండియా గెలిసేలాగా తన వ్యూహాలని, తన ప్రణాళికలని చేయడం జరిగింది. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ 1965లో స్టార్ట్ అయినటువంటి ఇండో పాక్ వార్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని రద్దు చేయించాలి అనేటువంటి లక్ష్యం పడింది, దీనికి ఆలోచన వచ్చింది. దీన్ని ఏ విధంగానైనా రద్దు చేయించాలి ఆ యుద్ధాన్ని. ఈ యుద్ధం రద్దు కావాలంటే ఏం చేయాలా? ఒక ఒప్పందం చేసుకోవాలని 1966 జనవరి పదవ తేదీన పాకిస్తాన్ అధ్యక్షుడు అయిన జనరల్ ఆయుబ్ ఖాన్తో కలిసి తాష్కంటు ఒప్పందము పైన సంతకాలు చేయించుకున్నాడు. ఈ తాష్కంట్ ఒప్పందము జరిగిందే ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో తాష్కంట్ ఒప్పందం జరిగింది. ఈ తాష్కంట్ ఒప్పందం ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి తేదీ 1966 జనవరి 10వ తేదీన. ఈ జనవరి 10వ తేదీన తాష్కంట్ ఒప్పందము జరగగానే ఇండో పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధము అనేది ముగించడం జరిగింది. ఆ యుద్ధము ఎట్లా క్లోజ్ అయింది సార్ అంటే, తాష్కంట్ ఒప్పందం జరుగుతున్న యుద్ధాన్ని రద్దు చేసుకోవడం లేదా శాంతియుత ఒప్పందాలు చేసుకోవడం ఉంటుంది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు తాష్కంట్ ఒప్పందం ద్వారా దీన్ని రద్దు చేసుకోవడం అనేది జరిగింది. ఒక ఒప్పందము లేదా దీన్నే తాష్కంట్ ట్రీటీ అంటే సంధి అంటాం తెలుగులో. సంధి కుదుర్చుకోవడము అనే పేరుతో తీసుకుంటాం. మరి 1966 జనవరి 10న ఈ ఇరు దేశాలకు సంబంధించినటువంటి జనరల్ ఆయుబ్ ఖాన్ పాకిస్తాన్ అధ్యక్షుడు, పాకిస్తాన్ దేశానికి సెకండ్ ప్రెసిడెంట్,
పాకిస్తాన్కి రెండవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు జనరల్ అయూబ్ ఖాన్. ఆ జనరల్ అయూబ్ ఖాన్తో మనోడు ఒప్పందం పెట్టుకున్నారు. ఈ ఒప్పందం వల్ల, శాంతియుత ఒప్పందాల వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ముగించడం జరిగింది. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగించినాక మరొక తెల్లవారు రోజున, అంటే 1966 జనవరి పదకొండవ తేదీన తిరుగు ప్రయాణమైన సందర్భంలో, జనవరి 11 తిరుగు ప్రయాణమయ్యాడు. అక్కడ ఒప్పందాలు ముగించుకొని మళ్ళీ భారతదేశానికి రిటర్న్ అయిన సందర్భంలో ఈయన పదవిలో ఉంటూనే అక్కడే మరణించడం జరిగింది. దానికి గల కారణాలు స్పష్టంగా ఇక్కడ తెలియరావట్లేదు. దీనికి సంబంధించినటువంటి దాని మీద చాలామంది అనుమానాస్పద వ్యాఖ్యలు వ్యక్తం చేస్తున్నారు. తాష్కంట్ ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం జరిగిన తెల్లవారు రోజునే చనిపోయారంటే దీనికి సంబంధించి జనరల్ అయూబ్ ఖాన్ లేదా పాకిస్తాన్ వర్గస్థులు ఏమైనా చేసి ఉంటారా, లేదంటే అనారోగ్య పరిస్థితులు అనేది అప్పుడు జరిగినటువంటి దాంట్లో చాలా మిస్టరీగా మిగిలినటువంటిది. అయితే ఈయన మరణించినటువంటిది తాష్కంట్ ఒప్పందం జరిగినాక తెల్లవారు రోజున మరణించడం అనేది జరిగింది. మళ్ళీ రెండవ ప్రధాని దేశానికి మరణించారు. రెండవ ప్రధాని మరణించింది జనవరి 11వ తేదీ. ఈ జనవరి 11వ తేదీన రెండవ ప్రధాని మరణిస్తే ఇదే జనవరి 11వ తేదీ నుండి జనవరి 24 వరకు మళ్ళీ 13 డేస్ మళ్ళీ 13 రోజులు తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి జిఎల్ నంద, మళ్ళీ గుల్జారీలాల్ నంద. మొదటిసారి తాత్కాలిక ప్రధాని, రెండవసారి తాత్కాలిక ప్రధాని, మొత్తం 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా చేసిన ఒకే ఒక పర్సన్. ఇప్పటివరకు దేశంలో తాత్కాలిక ప్రధానమంత్రి అనే పదవి ఒకే ఒక సందర్భంలో వచ్చింది. ఆ సందర్భమే మనకి, అంటే 2 సందర్భాలలో వచ్చింది. ఒకటి జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు, అదేవిధంగా ఎల్బి శాస్త్రి మరణించినప్పుడు, నెహ్రూ మరణించినప్పుడు తాత్కాలిక ప్రధాని జిఎల్ నంద, అదేవిధంగా ఎల్బి శాస్త్రి మరణించినప్పుడు తాత్కాలిక ప్రధాని జిఎల్ నంద. మొదటిసారి 13 రోజులు, రెండవసారి 13 రోజులు, 1966 జనవరి 11 నుండి 1966 జనవరి 24 వరకు 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తే జిఎల్ నంద అనేటువంటి వ్యక్తిని మనం ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఈయనే ఆ తాష్కంట్ ఒప్పందం ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశంలో మరణించడం జరిగింది. మరి ఎల్బి శాస్త్రి ఆయన యొక్క మరికొన్ని చారిత్రక నేపథ్యాలను కనుక చూసినట్టయితే, ఈ ఎల్బి శాస్త్రి తన రాజకీయ చరిత్ర ప్రారంభమైనాక జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో, జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో ఆయన కొన్ని మంత్రి పదవులు స్వీకరించాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో హోమ్ మినిస్టర్గా చేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో రైల్వే మినిస్టర్గా కూడా చేశారు. నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థిక శాఖ, హోమ్ శాఖ, అదేవిధంగా రైల్వే శాఖ అనేటువంటి ఈ శాఖలను చేయడం జరిగింది. ఈ శాఖలని నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తిగా ఈయనని మనం పిలవడం జరుగుతుంది. మరి ఈ శాఖలు నిర్వర్తిస్తున్నప్పుడు రైల్వే శాఖ చాలా కాంట్రవర్సీ అయింది. రైల్వే శాఖ మంత్రిగా ఈయన ఉన్నప్పుడు, రెండు రైల్వే ప్రమాదాలు జరిగినాయి దేశంలో. ఈయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రెండు ప్రమాదాలు జరిగినాయి, చాలా పెద్ద ప్రమాదాలు. ఒకటి మహబూబ్ నగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహబూబ్ నగర్లో ఒక రైలు ప్రమాదం జరిగింది. ఆ రైలు ప్రమాదం చాలా తీవ్రమైన స్థాయిలో, చాలా పెద్దగా రైలు ప్రమాదం జరిగితే, ఆ జరిగినటువంటి రైలు ప్రమాదంలో 112 మంది మరణించారు. రెండవ ప్రమాదము కర్ణాటకలో జరిగింది. ఈ కర్ణాటకలో దాదాపు 144 మంది మరణించారు. నూట పన్నెండు మంది ఆంధ్రప్రదేశ్లో, 144 మంది కర్ణాటకలో మరణించడం జరిగింది. మొదటిసారి ప్రమాదం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రెండోసారి కర్ణాటక.
ఇక దీనికి నా బాధ్య అంటే నా వల్లనే ఇంత ప్రమాదం జరిగింది, నేను కొన్ని సంస్కరణలు చేయాల్సి ఉండేది, కొంత దాన్ని జాగృత పడాల్సి ఉండేది, నా వల్లనే ఈ రైలు ప్రమాదం జరిగింది అని చెప్పేసి రైల్వే శాఖ మంత్రి పదవికి రీజైన్ చేయడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి పదవికి రీజైన్ చేశాడు. ఈయన రైల్వే శాఖ మంత్రికి రీజైన్ చేసినట్టుగా రైల్వే మంత్రి పదవిలో కొనసాగుతూ కొంతమంది రీజైన్ చేసిన మంత్రులు కూడా ఉన్నారు మన దేశంలో. ఈయన రైల్వే శాఖ మంత్రికి రాజీనామా చేసినట్టుగా ఇతడిలాగానే మరికొంతమంది రాజీనామా చేసినటువంటి వ్యక్తులు మన దేశంలో ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఎల్బి శాస్త్రి గారు రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత మమతా బెనర్జీ గారు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా సురేష్ ప్రభు గారు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా నితీష్ కుమార్ కూడా రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తులు అని చెప్పేసి వీళ్ళని అంటాం. ఎందుకంటే వీళ్ళ కాలంలో జరిగినటువంటి ప్రమాదాల వల్ల చాలామంది చనిపోయినటువంటి సంఘటనలు చూసి దీనికి మేమే బాధ్యత వహిస్తున్నాము, మా పొరపాటు వల్లనే, మా తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది అనేటువంటి అంశాన్ని వల్ల వాళ్ళు రాజీనామా చేయడం జరిగింది. అందుకే నెహ్రూ గవర్నమెంట్లో ఈయన ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, రైల్వే మినిస్టర్గా కొనసాగడం జరిగింది. రాజకీయ అనుభవము, అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈయనను మనం చెప్పడం జరుగుతుంది. ఈయనని ఇండియన్ లింకన్ అనే అటువంటి పేరుతో ఇండియన్ లింకన్ అనే బిరుదు ఈయనకు ఉన్నది. ఈయనని శాస్త్రీజీ అదేవిధంగా శాంతి మనిషి అనే అటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈయనకున్నటువంటి బిరుదు ఇండియన్ లింకన్ అనే అటువంటి బిరుదు మన ఎల్బి శాస్త్రి గారికి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా ఎల్బి శాస్త్రి గారి కాలంలో జరిగిన మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూసినట్టయితే ఈ ఎల్బి శాస్త్రి గారు కొన్ని నినాదాలు ఇవ్వడం జరిగింది. దేశంలో ఎల్బి శాస్త్రి కొన్ని నినాదాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఆ నినాదాలను ఒకసారి చూద్దాం. స్లోగన్స్ అంటాము. ఎల్బి శాస్త్రి ఇచ్చినటువంటి స్లోగన్ నినాదము ఎల్బి శాస్త్రి ఇచ్చినటువంటి నినాదము మనకి ఎల్బి శాస్త్రి ఇచ్చినటువంటి నినాదము సరే కొంతమంది చూద్దాం. ఇట్లానే జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎల్బి శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అంటే సోల్జర్, ఆర్మీ వాళ్ళు లేదా రక్షణ దళము. జవాన్ అంటే సైనికుడు వర్ధిల్లాలి, కిసాన్ అంటే రైతు వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చినాడు. ఇదే నినాదంతో పోలిన దానికి కంటిన్యూషన్గా జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ ఆ మూడు డెఫినేషన్లకి కంటిన్యూషన్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్. రైట్ అండి, అర్థం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నాలుగు అంశాలను కలిపి నినాదంగా ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారి కాలంలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే అటువంటి పేరు మీద ఈ నినాదాలు ఇవ్వడం జరిగింది. రైట్, నినాదాలలో ముఖ్యమైనవి గరీబీ హటావో అంటే పేదవాళ్ళని లేదా పేదరిక నిర్మూలన అని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.
इंदिरा गांधी गरीबी हटाओ, नेक्स्ट बिकारी, बिकारी हटाओ, बिकारी हटाओ अंटे भिक्षगाल निर्मूलन, राजीव गांधी भिक्षगाल निर्मूलन राजीव गांधी। చూడండి, ఈ దేశంలో పేదరిక నిర్మూలన, పేదవాళ్ళని నిర్మూలించాలి అనే లక్ష్యం పెట్టుకున్నది ఇందిరా గాంధీ. కానీ పేదరికాన్ని ఎవడండి నిర్మూలించేది దేశంలో? ప్రభుత్వాలు నిర్మూలించాలి. కానీ ప్రభుత్వాలు అనేక రకాల కొత్త కొత్త పథకాల పేరు మీద ప్రజలని భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు. ఇంకా రోజు రోజుకి భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు. వాళ్ళ పేదరికం మీద రాజకీయం చేస్తారు వీరు. వాళ్ళు రోజు కూలీనాలి పనికి పోయే పేదరికం మీద రాజకీయాలు చేస్తారు. ఈ రాజకీయం డబ్బు రూపంలో, వాడు డే అంతా పనికి పోతే ఒక 500 వస్తాయి. ఆ 500 గంట మీటింగ్కి వస్తే 500 ఇస్తామని వీళ్ళని బహిరంగ సభల్లోకి, మీటింగులలోకి తీసుకొని పోతున్నారు. ఆ మీటింగులలోకి లారీలలో, ట్రాక్టర్లలో పట్టుకొని పోయి ఆ బహిరంగ సభలు పెట్టుకొని, ఆ బహిరంగ సభలలో విపరీతమైన జనాలు వచ్చినాయి అన్నట్టుగా ఆ జనాలను చూయిస్తున్నారు. కానీ దాని బ్యాక్గ్రౌండ్ అంతా పరిశీలన చేస్తే వాళ్ళంతా కూలీనాలి చేసుకునేటువంటి సాధారణ నిరుపేద రైతులు కూలీనాలి చేసుకునే వాళ్ళని పట్టుకొని పోతున్నారు. ఆడ రాజకీయాలు చేసేటోడు వేరు, వీళ్ళ జీవన విధానం వేరు. వీళ్ళ పేదరికాన్ని మారుస్తా అని చెప్పేసి వాడు ఏదో స్లోగన్లు ఇచ్చుకొని వీళ్ళ మీద రాజకీయాలు చేసి ఆ ఓటు బ్యాంకును ఉపయోగించుకొని వాళ్ళకి తాగబోయించి, వాళ్ళకి బిర్యానీలు పెట్టించి, వాళ్ళకు 500 1000 రూపాయలు ఇచ్చి ఒకడంటే ఒకడికి పడకుండా ఒకే ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో కూడా కొట్లాటలు పెట్టేయడం. పేదరికాన్ని నిర్మూలించాలి అని ఎప్పుడో వచ్చింది కదా ఈ నినాదం, మరి ఎందుకు నిర్మూలన జరుగుతలేదు? ఎప్పుడో 1971లో తీసుకొచ్చింది కదా నినాదం ఇందిరాగాంధీ. ఆ 71లో తీసుకొచ్చిన నినాద ఫలితం ఏంది? దేశం పేదరికం, ఇంకా రోజు రోజుకి పేదరికం అనేది ఏ స్థాయికి పెరిగిపోతూ ఉన్నది, పేదరికం ఇంకా ఏ రకంగా మారిపోతూ ఉన్నది, నిరుద్యోగము, పేదరికము అన్ని మాట్లాడుకోవడం వరకు బాగుంటాయి. కానీ వీళ్ళు ఆ విషయాలని నిర్మూలించగలిగితే బాగుంటుంది. ఎప్పుడో ఎన్నికల మేనిఫెస్టోనే కాదు, వాళ్ళ నిజ జీవితాన్ని కూడా పరిశీలనాత్మకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బికారి హటావో, భిక్షగాళ్ళ నిర్మూలన. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ముసలి వాళ్ళు కూడా కనీసం వాళ్ళు ఇట్లా వణుకుతూ వణుకుతూ వచ్చి ఆ భిక్షం అడుక్కునేటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. మరి భిక్షగాళ్ళ నిర్మూలన అని చెప్పినావు కదా, రాజీవ్ గాంధీ కాలంలో వచ్చింది కదా నినాదం, ఏది ఈ దేశంలో భిక్షగాళ్ళ నిర్మూలన? ఏది ఈ భిక్షగాళ్ళందరూ ఆ భిక్షగాళ్ళుగా మారడానికి కారణం ఏంటి? అసలు ఒక వ్యక్తి భిక్ష ఎత్తుకోవడానికి గల కారణం ఏంది? వాని కుటుంబ పరిస్థితే కావచ్చు, లేదా వాని కుటుంబం నుంచి కొడుకులో పిల్లలో వాన్ని బహిష్కరించడం, వెళ్ళగొట్టడమే కావచ్చు. మరి ఇట్లాంటి భిక్షగాళ్ళందరికీ రీహాబిలిటైజేషన్, పునరావాస కేంద్రాలు కల్పించాలా, ప్రభుత్వం కల్పించాలా? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే అప్పుడప్పుడు చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు కళ్ళకుండా నీళ్ళు వచ్చినట్టుగా అంత బాధపడాల్సినటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. కనీసం నడవడానికి ఇబ్బంది పడేటువంటి స్థాయిలో ఉంటారు చాలామంది. మరి భిక్షగాళ్ళ నిర్మూలన ఎక్కడ జరుగుతుంది? వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎవడ ఏర్పాటు చేయాలా? ఇటు పేదవాళ్ళను పట్టించుకోరు, ఇటు భిక్షగాళ్ళ నిర్మూలన చేయరు. కానీ వీళ్ళ ఓటు కావాలా? ఆ అడుక్కునే భిక్షగాడికి వాడు రోజంతా అడుక్కుంటే 100 200 వస్తాయి. ఒకసారి పట్టుకొని పోయి 1000 రూపాయలు ఇస్తే వాడు దేవుడు అని వినుమొక్కుతాడు. ఈ 1000 రూపాయల మీద రాజకీయం చేసి వాడు 100,000 కోట్లు సంపాదించుకుంటున్నాడు. మరి ఆ విషయం ఈ పేద ప్రజలకు ఎప్పుడు అర్థం కావాలా? అందుకోసమే మనకి భిక్షగాళ్ళ నిర్మూలన, బికారి హటావో అని రాజీవ్ గాంధీ తెలియజేసినాడు. తర్వాత దేశ్ బచావో దేశాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి అనేటువంటి నినాదాన్ని పివి నరసింహారావు ఇచ్చారు. దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు ఇచ్చారు. తర్వాత బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలని కాపాడాలి, ఆడపిల్లలని చదివించాలి అనేటువంటి ఉద్దేశం.
బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లలని కాపాడాలి ఆడపిల్లలని రక్షించాలి అన్నటువంటి విషయం మీద ఆ నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ నరేంద్ర మోడీ గారు. కానీ ఈ విషయాలని పర్ఫెక్ట్గా అమలు చేస్తే బాగుంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఫ్రీగా ఇవ్వాలి పేదోనికి, వాడు ఏ కులమైనా మనకు సంబంధం లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పేదరికంతో ఉండబడే ప్రతి వ్యక్తికి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వాడు చదివినంత వరకు కూడా ఫ్రీగా కల్పించాలి. మరి ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు ఇచ్చినారు. ఆడపిల్లను కాపాడదాం, ఆడపిల్లను చదివిద్దామని అన్నారు. ఆడపిల్లను చదివించడానికి ప్రోత్సాహకంగా నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు పక్కన రాష్ట్రమైనటువంటి తమిళనాడు వాళ్ళు. ఆడపిల్లకి ప్రోత్సాహకంగా ఆ స్కూల్కి వస్తే నెలకి 1000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. అదే గవర్నమెంట్ స్కూల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తే పేదవాళ్ళు 1000 రూపాయల కోసం అన్న పిల్లలు పంపిస్తారు. వాళ్ళ వాళ్ళకన్నా సరిపోతాయి కదా. ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకాలు అని, అల్పాహార సెంటర్లు అని కొత్త కొత్త ఆలోచనలు పెట్టుకొస్తారు, కొత్త కొత్త ఆలోచన విధానం. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్ కావాలి. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎప్పుడైనా ఈ విద్యా వ్యవస్థ మీద అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఎడ్యుకేషన్ మీద 30 నుండి 40% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు. 30 నుండి 40% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు. కానీ భారతదేశంలో ఎడ్యుకేషన్ కోసం కేటాయించే బడ్జెట్ 10% లోపే ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్ కేటాయిస్తున్నారు. అభివృద్ధి చెందినోడేమో 30-40% ఇస్తాడు, అభివృద్ధి చెందుతున్నోడు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలి బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, మంచి జనరేషన్ తయారు కావాలంటే విద్యా వ్యవస్థ వల్లనే తయారవుతుంది. ఈ విద్యా వ్యవస్థ వల్లనే ఈ దేశము మంచి ఒక పరిస్థితులలో నిర్మాణం అవుతుంది. మరి ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి, ఎడ్యుకేషన్ కోసం ఉన్నతమైనటువంటి ఆ సౌకర్యాలను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదాన్ని నేను ఒక పేదరిక కుటుంబంలో ఒక అంశాన్ని విన్నాను. అమ్మాయిని ఎక్కువగా చదివిస్తే, అమ్మాయిని ఒక డిగ్రీనో పీజీ వరకు చదివిస్తే ఈమె కన్నా ఎక్కువ చదివిన అబ్బాయి కావాలని ఆమె ఏమన్నా కోరుకుంటుందేమో, ఈమె కన్నా ఎక్కువ చదివిన అబ్బాయి రావాలని ఆమె ఏమన్నా కోరుకుంటుందేమో ఒక పాయింట్. ఒకవేళ అబ్బాయిలు అంత చదివింది కదా ఆమె ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటుందేమో అని చెప్పేసి ఆమెను చేసుకోవడానికి కూడా ఇవ్వడం ముందుకు రాకపోవడం అనేది రెండో పొరపాటు. ఈ రెండు విషయాల వల్ల మా పిల్లల్ని మేము చదివించుకోలేము. అంత స్థాయి వరకు చదివించడం ఎందుకు? ఒకటి, ఈమె కంటే ఎక్కువ చదివిన వాడిని కోరుకోవాలి. ఒకవేళ కోరుకుంటే వాడిని తీసుకొచ్చి, వాడిని అంటే ఎక్కువ చదివిన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాం అంత మాకు లేదు. అదే చదివేయకపోతే ఎవరిని తీసుకొచ్చి అయినా పెళ్లి చేస్తే అప్పుడు మాకు కొంత ఆర్థిక బడెన్ తగ్గుతుంది కదా. పేదరిక కుటుంబాల్లో వాళ్ళ ఆలోచన విధానాలు ఇట్లా ఉంటాయి. ఒకవేళ ఈమె హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు పోతే ఇంత తెలివైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ ఈమెకైనా తెలివైనోడు ఉండాలి. ఒకవేళ ఆ తక్కువ స్థాయి వాడు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఆమె కంటే తక్కువ చదివినోడు చేసుకోవాలంటే చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. అందుకే ఆడపిల్లలను కాపాడాలి, ఆడపిల్లలను చదివించాలి అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి ఉన్నతమైనటువంటి నినాదంగా చెప్పినాం. భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రులు ఇచ్చినటువంటి నినాదాలు, ఈ నినాదాలన్నీ జాగ్రత్తగా చూడండి. జై జవాన్ జై కిసాన్, సైనికులు వర్ధిల్లాలి, రైతులు వర్ధిల్లాలి. ఎల్బి శాస్త్రి, సైనికులు రైతులు మనిషి యొక్క జ్ఞానం వర్ధిల్లాలి, అటల్ బిహారీ వాజ్పేయి. తర్వాత జై జవాన్ జై కిసాన్ జై అనుసంధాన్ నరేంద్ర మోడీ, గరీబీ హటావో ఇందిరాగాంధీ, బికారి హటావో రాజీవ్ గాంధీ, దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు, బేటీ బచావో బేటీ పడావో నరేంద్ర మోడీ కాలంలో తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఎల్బి శాస్త్రి గారి గురించి మనం చూస్తున్నాం కాబట్టి 1966 కాలంలో ఆయన మరణించిన తర్వాత 1966 భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. మరణించిన తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది. మరణాంతరం భారతరత్న పొందినటువంటి మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత భారతరత్న కూడా ఆ కుటుంబ సభ్యులకి గౌరవార్థకంగా ఇవ్వడం జరుగుతుంది. బ్రతికున్న వాళ్ళకి ఇవ్వచ్చు, మరణించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. భారతరత్న అవార్డును గురించి తెలియజేసే ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 18వ ఆర్టికల్, ఆర్టికల్ 18 అనేది భారతరత్న అవార్డు గురించి తెలియజేయడం జరుగుతుంది. హయ్యెస్ట్ ఇండియన్ సివిలియన్ అవార్డ్స్ అంటాం,
సివిలియన్ అవార్డ్స్ అంటాం, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు, అత్యున్నత పౌర పురస్కారాలు, అత్యున్నత పౌర పురస్కారాలు, పౌర పురస్కారాలు అని చెప్పేసి వీటిని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డుగా భారతరత్న అవార్డుని తర్వాత కాలంలో తర్వాత కేడర్లో మనకి పద్మ విభూషణ్ తర్వాత మూడోది పద్మభూషణ్ అదేవిధంగా పద్మశ్రీ అనే అటువంటి బిరుదులని వీటిని భారతదేశంలో అత్యున్నత అవార్డులు అని చెప్తాం. అత్యున్నత అవార్డులని ఇచ్చే అటువంటి ఆర్టికల్ 18వ ఆర్టికల్. అత్యున్నత అవార్డుల కమిటీకి అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి. అత్యున్నత అవార్డులని ఇచ్చేది మాత్రం రాష్ట్రపతి ఇస్తాడు. అత్యున్నత అవార్డుల యొక్క నేమ్ సెలక్షన్ కమిటీ పేరుని ఎంపిక చేసే కమిటీకి అధ్యక్షుడు గౌరవ ప్రధానమంత్రి పేరుని ఎంపిక చేసే కమిటీకి అధ్యక్షుడుగా చెప్తాం. ఈ అవార్డులని ఒక వ్యక్తి తన స్వార్థపూరిత వ్యాపారాల కోసమో సినీ ఇండస్ట్రీ కోసమో ఇంకేదైనా బిజినెస్ రీత్యా ఈ అత్యున్నత అవార్డుల యొక్క పేరుని ఒక వ్యక్తి పేరు ముందు కానీ ఒక వ్యక్తి పేరు తర్వాత కానీ ఉపయోగించకూడదు. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1998 అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక ఉన్నతమైనటువంటి జడ్జిమెంట్. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటువంటి ఆ బిరుదులని పేరుకి ముందు కానీ పేరుకి వెనకాల కానీ ఉపయోగించుకొని దుర్వినియోగపరచకూడదు అనే ఉద్దేశం మీద దీనిని తీసుకురావడం జరిగింది. దీన్ని ఒకవేళ దుర్వినియోగపరిస్తే కనుక ఆ దుర్వినియోగపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ అవార్డులని వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రికి మరణం తర్వాత కూడా భారతరత్న అవార్డు వచ్చింది కాబట్టి మరణాంతరం భారతరత్న పొందిన పర్సన్ అని అంటాం. ఈయన యొక్క సమాధిని విజయ్ ఘాట్ అనే అటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరే విజయ్ ఘాట్ అనే అటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించినటువంటి అంశం. లాల్ బహదూర్ శాస్త్రి గారు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనేది లాల్ బహదూర్ శాస్త్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో ఇది పశు సంవర్ధక శాఖ మరియు మత్స్య పరిశ్రమల శాఖ వాళ్ళ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఎక్స్పోర్టింగ్ అనేది చేస్తారు వేరే వేరే ప్రాంతాలకి చేయడం వల్ల ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది ఈ రకంగా అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి చెందిన దాంట్లో నుండి ఆ ప్రాంతం అంతటికీ కూడా ఉపయోగపడే అటువంటి అంశాలు ఉంటాయనే ఉద్దేశం మీద దీనిని తీసుకోవడం జరిగింది. ఇదంతా లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించిన విషయం. మీరు ఇక్కడ ఈయనకు సంబంధించి అడిగినటువంటి కొన్ని పాయింట్లను చూసినట్టయితే విదేశాలలో మరణించినటువంటి మొదటి ప్రధాని, పదవిలో ఉండి మరణించినటువంటి రెండవ ప్రధాని, ఈ దేశంలో శాస్త్రీజీ శాంతి మనిషి లేదా ఇండియన్ లింకన్ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి, 1965 పాకిస్తాన్తో భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు దాన్ని ముగించడానికి ఒక సంధి కుదుర్చుకోవడానికి తాష్కంట్ అనే ఒక సంధిని లేదా ఒప్పందాన్ని పాకిస్తాన్ దేశ అధ్యక్షుడైన రెండవ అధ్యక్షుడైన జనరల్ అయూబ్ ఖాన్తో కలిసి ఆ ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది. ఆ ఒప్పందం అయిపోయాక తిరుగు ప్రయాణమైన మరో రోజునే జనవరి 10కి ఒప్పందం అయితే జనవరి 11వ తేదీ వస్తుండగానే మధ్యలో చనిపోయాడు. జనవరి 11వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా మనకి గుల్జారీలాల్ నందా ఉండడం అనేది జరిగింది. ఈయన నెహ్రూ గవర్నమెంట్లో ఆర్థిక శాఖ,
తర్వాత రైల్వే శాఖ హోమ్ మినిస్టర్ హోమ్ శాఖ కూడా కొనసాగించడం జరిగింది. పదవిలో ఉండి ఇన మరణించినాడు. మరణించిన తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది. విజయఘాట్ అనేటువంటి పేరుతో ఇన సమాధిని మనం పిలవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి లాల్ బహదూర్ శాస్త్రికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశము. ప్రతి వ్యక్తి దీన్ని ఎందుకంటే ఇంత సమాచారాన్ని మీకు ఇచ్చినప్పుడు అందించినప్పుడు ఖచ్చితంగా మీరు రెస్పాండ్ కావాలి. ఈ రెస్పాండ్ కావడం అనేది మరికొంతమందికి వెళ్ళిపోతుంది కాబట్టి చూసిన ప్రతి వ్యక్తి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరికొంతమందికి దీన్ని షేర్ చేయండి.